temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit Last week we began a topic, the blessings of obedience. గత వారంలో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపితే వచ్చే ఆశీర్వాదాల గురించి మనం ప్రారంభించాము. Many people are walking in discouragement and a lack of God's favor in their life. అనేకులైనటువంటి వారు నిరుత్సాహములోను దేవుని యొక్క దయ వారి జీవితములో లేనటువంటి రీతిగా జీవిస్తూ ఉన్నారు. They are so depressed because they don't find blessings, they are always find problems and problems after problems. వారు ఎంతో నిరుత్సాహములో ఉండడానికి గల కారణం ఏమిటనగా దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోవడం వలన, అలాగే ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూ ఉండడం వలన. I'm not saying that if you follow God you will never have problems. I'm not saying that. దేవుని వెంబడించినట్లయితే నీకు ఎప్పటికీ నీ సమస్యలు ఉండవని నేను చెప్పడం లేదు. Problems will come. సమస్యలు తప్పక వస్తాయి. Troubles will come. తప్పకుండా నీకు కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. As long as we live in this life, in this body, ఈ శరీరములో అలాగే ఈ లోకంలో జీవించిన కాలం అంతయు కూడా దేర్ విల్ బి ప్రాబ్లమ్స్, తప్పకుండా సమస్యలు ఉంటాయి. బట్ యు కెన్ వాక్ ఇన్ ద ఫేవర్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. కానీ మీరు దేవుని యొక్క దయలోను దేవుని యొక్క ఆశీర్వాదాలలోను జీవిస్తూ ఉండవచ్చు. యు కెన్ వాక్ విత్ గాడ్స్ ఏంజెల్స్ విత్ యు, దేవుని యొక్క దూతల సహాయముతోటి నీవు నడుస్తావు. వెన్ యు కాల్ అపాన్ గాడ్, గాడ్ విల్ ఆన్సర్ యు. దేవునికి ఎప్పుడు మొరపెడతావో తప్పక దేవుడు నీకు జవాబిస్తాడు. యు కెన్ హావ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఆశీర్వాదాలను పొందుకుంటావు. నాట్ ఓన్లీ ద డిఫికల్టీస్ but also the blessings. కష్టములు మాత్రమే కాదండి, ఆశీర్వాదాలు కూడా నేను పొందుకుంటాను. Last week we studied two points. గత వారంలో మనము రెండు విషయాలు నేర్చుకున్నాము. First one was if you meditate, understand and obey the word of God. మొదటి విషయం ఏమిటనగా ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదివి దానిని ధ్యానించి దానికి విధేయత చూపిస్తావో. God has promised length of days, long life and peace. దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా దీర్ఘాయువు, సుఖ జీవితము అలాగే శాంతిని అనుగ్రహిస్తానంటు. This was found in Proverbs chapter 3 verse 1 and 2. ఈ యొక్క విషయాలు మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చదువుతాం. When we consistently spend time meditating and obeying what God says. దేవుని యొక్క వాక్యాన్ని చదవడము లోను ధ్యానించడములోను వాక్యానికి విధేయత చూపించడంలో తప్పక మనము విధేయత చూపిస్తుంటాము. When the word of God becomes food to our spirit. దేవుని యొక్క వాక్యం ఏమవుతుందనగా మన ఆత్మకు ఆహారం అవుతుంది. When you start obeying what God says in the word of God. దేవుని యొక్క వాక్యములో చెప్పినటువంటి దానిని నీవు ఎప్పుడైతే విధేయత చూపడం ప్రారంభిస్తావో. Then the blessing that God promised will come into your life. దేవుడు చేసిన వాగ్దానపూర్వక ఆశీర్వాదము కూడా తప్పక నీకు ఉంటుంది. Not only you will have a long life but a healthy life and a peaceful life. నీకు కేవలం దీర్ఘాయువు ఉండడమే కాదు గాని సుఖ జీవితము అలాగే శాంతియుతమైన జీవితం ఉంటుంది. The word of God is like health to your bones. దేవుని వాక్యం ఎలా ఉంటుందనగా నీ యొక్క ఎముకలకు అది బలాన్ని ఇస్తుంది. It's like healing to your flesh. అలాగే నీ శరీరానికి అది స్వస్థతని ఇస్తుంది. The word of God has power. దేవుని యొక్క వాక్యములో శక్తి ఉన్నది. Not only to change you. నిన్ను మార్చడానికి కాదండి. But even to bring healing to your body. నీ యొక్క శరీరానికి స్వస్థతను తీసుకొని రాగలిగిన. And it brings light to your path. అంతే కాదండి, నీ యొక్క మార్గమునకది దీపముగా ఉంటుంది. The second thing we learned was. ఇక రెండో విషయం మనం నేర్చుకున్నటువంటిది. Bind mercy and truth to your heart and write it on the tables of your heart. దయను సత్యమును నీ యొక్క కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. Mercy is showing forgiveness and compassion when it's in your power to punish somebody. దయ అంటే ఏమిటి అనగా ఇతరులను శిక్షించగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా వారి మీద క్షమాపణ చూపించి వారిని కనికరించడం. Just like God showed mercy to us when we were sinners and we were deserved his punishment, yet he showed mercy to us. మనం పాపులమై ఉండి ఆయన శిక్షను పొందుకోగలిగినటువంటి వారమై ఉన్నప్పటికీ కూడా దేవుడు మన మీద దయను చూపించి మన పాపములను క్షమించి వేశాడు. While we were dead in sins, the Lord Jesus Christ, the Son of God, came to this world to die for our sins. That is the mercy of God. మనము పాపములో మరణించినటువంటి వారమై ఉండగా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించి మనకు జీవాన్ని ఇవ్వడానికి లోకములోనికి రావడము దయను చూపించడం. And when we show mercy,
God says you are blessed. మనం ఎప్పుడైతే ఈ కనికరాన్ని దయను చూపిస్తామో మీరు ఆశీర్వదింపబడిన వారని దేవుడు చెబుతున్నాడు. As the word of God says, blessed are the merciful for they shall obtain mercy. కనికరము చూపువారు ధన్యులు వారు కనికరింపబడుదురని దేవుని వాక్యము చెబుతున్నాడు. But the word says if you don't show mercy, you will also be judged without mercy. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే కనికరము చూపించకపోయినట్లయితే కనికరము లేని తీర్పు నీవు పొందుతావు అంటున్నాడు. And the second thing was walk in truth. ఇక రెండో విషయం ఏమిటనగా సత్య ప్రకారముగా జీవించు. No cheating, lying, deception, underhanded dealings. ఎప్పటికీ నీ కూడా లంచము తీసుకోవడం గాని లేకపోతే అబద్ధం చెప్పడం మోసగించడం అనేటువంటిది నువ్వు చేయకూడదు. Absolute truth. తప్పకుండా సత్య ప్రకారముగా జీవించు. Because truth is the essential nature of God. ఎందుకనగా ఈ సత్యం అనేటువంటిది దేవుని యొక్క లక్షణములలో ఒకటి. When we walk in mercy and truth, what we get is the favor and good understanding in the sight of God and man. ఎప్పుడైతే ఈ దయను సత్య ప్రకారముగా మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును కూడా దయనును మంచి వాడవని పేరు పొందుకుంటాం. Today we will come to the third commandment which is followed by a blessing. ఈ రోజు మనము మూడవ ఆజ్ఞ దానితో పాటుగా వచ్చేటువంటి ఆశీర్వాదాలను తెలుసుకుంటాము. Proverbs chapter 3 and verse 5. ఇక సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, trust in the Lord with all your heart and lean not unto your own understanding. In all your ways acknowledge him and he shall direct your paths. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి మీ ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. When you trust in God with all your heart and don't just depend on your understanding, God says he will direct you. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క జ్ఞానము మీద నీ పూర్ణ హృదయముతో ఆధారపడి నీ జ్ఞానమును ఆధారం చేసుకోవో, అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడట. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఎంత గొప్ప విషయం. ఇన్ యువర్ డిసిషన్స్, ఇన్ యువర్ డే టు డే డిసిషన్స్, గాడ్ ఇస్ గైడింగ్ యూ. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. నీ యొక్క మరి ఆలోచనలోను ప్రతిరోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయములన్నిటిలోనూ కూడా దేవుని నడిపించడం అనేటువంటిది ఎంత అద్భుతమైన విషయం. మెనీ టైమ్స్ థింగ్స్ లుక్ గుడ్ టు అవర్ ఓన్ అండర్స్టాండింగ్. ఏ పర్టికులర్ డైరెక్షన్ లుక్స్ గుడ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్. కానీ అనేక పర్యాయములు మనకు జ్ఞాన ప్రకారం ఆలోచన చేస్తే ఒక మార్గంలో వెళ్ళడం కొన్ని విషయాలు చేయడం అనేటువంటిది మంచిదిగా అనిపిస్తుంది. బైబిల్ సేస్, కానీ బైబిల్ ఏం చెబుతుందనగా, దేర్ ఇస్ ఎ వే విచ్ సీమ్స్ రైట్ ఇన్ టు ఎ మ్యాన్ బట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఇస్ డెత్. మరి ఒక మార్గం మంచిగా మానవుని కనుకు కనబడుతున్నది గాని దాని యొక్క అంతము మరణము అని చెబుతూ. ది థింగ్ ఇస్ వి డోంట్ నో వాట్ ఇస్ అహెడ్ ఆఫ్ us. అనగా మన ముందు ఏం జరగబోతున్నదో మనకు తెలియదు. వాట్ ఆర్ ది things get that can happen if you make a certain decision, what all can take place, we don't know. Oka nirnayanni teesukunnatlayite dani tarvata em em jaragabothunnadi manaki evvarikini teliyadu. And when we just depend on our own understanding, we can always make a mistake. Ante kadandi mana yokka ajnanam mede manam aadharapadutunnatlayite tappaka manam tappidalu chestu untamo. And in our life almost every day we come to a crossroad where we have to make a decision. మన జీవితంలో ప్రతి రోజు కూడా ఒక కూడలికి చేరుకుంటాము, అక్కడ ఎటు వెళ్ళాలి అనే నిర్ణయాన్ని తప్పక తీసుకోవాలి. లేకపోతే ఎడమకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవాలి. Take this job or shall I not take this job? యోగ్యమ నేను చేయాలా లేకపోతే చేయకూడదా? Shall I marry this person or shall I not marry this person? యొక్క వ్యక్తిని వివాహం చేసుకోవాలా చేసుకోకూడదా? Is this business deal good or is it bad? మరి ఈ యొక్క వ్యాపార సంబంధమైన విషయం మంచిదా కాదా? In every situation we are faced with a decision crossroads. Kanaka prati paristhitulonu kuda itwanti koodali garigineatvanti nirnayam teesukovalsina paristhiti avutundi. And if you don't have God's guidance, kwala devuni yokka nadipimpu manaku lekapoyinatlayite, then we are in great danger of making mistakes. Kanaka appudu tappidamu chesukunetvanti pedda pramadamlo untam. And many people have made mistakes and then lost everything. Anekalainatvanti varu ilaguna tappidalu chesi samasthanni kolipoyaru. Because it looked right to them, but as they went along that path they found that it was the wrong path. Endukanaga appudu modatlo chuchinappudu adi chaala baagunnadu kani variki tarvata vaari prayanamulo adi tappu margam ane vishayanni kalugunna. And many times we go so far on that path that is very difficult to come back also. Aneka paryayamulo manam enta dooramuga velipothamu ante tirigi raavadaniki kuda avanantha dooramulo untam. And the people get so depressed and because they have lost everything, some people even commit suicide. Ilaaguna tamu samasthanni kolpayam aneetvanti nirusahamuloniki velipoyina tarvata prajalu aneekulu ilaaguna ఆత్మహత్యలు చేసుకుంటారు. How many people suffer for wrong decisions? ఇలాగునా తప్పు నిర్ణయాల వల్ల ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. What a wonderful thing it is if God can direct your paths. ఒకవేళ దేవుడే నీ యొక్క మార్గమును నడిపించినట్లయితే అది ఎంత అద్భుతమైన విషయం అవుతుంది. Trust means నమ్మకించడం అంటే firm belief in the reliability, truth or ability of a person or something. It's a firm belief. ఆ యొక్క దృఢమైనటువంటి నమ్మకము అదేమిటి అనగా ఒక వ్యక్తిని పూర్తిగా హృదయపూర్వకముగా నమ్మడం అండి. ఇన్ దిస్ కేస్ ఇట్ ఇస్ గాడ్. ఈ యొక్క విషయంలో అది కేవలం దేవుడు మాత్రమే. సీ గాడ్ సీస్ ఎవ్రీథింగ్.
దేవుడు సమస్తాన్ని చూడగలుగుతాడు. ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సేస్ ప్రారంభములోనే దాని యొక్క అంతాన్ని చూడగలుగుతారు. అట్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ లైఫ్ హీ నోస్ వాట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత ప్రారంభములోనే నీ జీవిత అంతం ఎక్కడ ఉండబోతున్నదో ఆయనకు తెలుసు. అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ హీ నోస్ వాట్ ఇస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ, హీ నోస్ ఇట్. నీ జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ కూడా ఏది నీకు మంచిదో ఏది నీకు మంచిది కాదో ఆయనకు తెలుసు. అండ్ ద వన్ హూ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇస్ ద బెస్ట్ వన్ టు గైడ్ యూ. ప్రారంభములోనే దాని యొక్క అంతాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి నిన్ను నడిపించగలిగినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి. See, it says in the book of Psalms, chapter 31 and verse 19. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయములో గనక మనం గమనించినట్లయితే 19వ వచనములో, How great is the goodness which you have laid up for them that fear you, which you have wrought for them that trust in you before the sons of men. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. The God Almighty takes delight in those who trust in him. ఆయన యందు నమ్మిక ఉంచు వారి యందు బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. He is happy with them. ఆయన వారిని బట్టి ఎంతో సంతోషిస్తారు. Because he knows that human beings cannot make their own decisions. ఎందుకనగా మానవులైనటువంటి వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోలేరు అన్న విషయం. And when a human being understands that, అంతే కాదండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటాడో and decides to trust in God with all his heart and mind, తన యొక్క హృదయపూర్వకముగా దేవుని యందు నమ్మిక ఉంచడానికి ఎప్పుడైతే నిర్ణయించుకుంటాడో, not just in big decisions but in every decision, కేవలం పెద్ద పెద్ద నిర్ణయాల్లోనే కాదండి ప్రతి నిర్ణయంలోనూ కూడా, God is so happy to help that person. అలాంటి వ్యక్తికి ఆయన సహాయం చేయడానికి ఎంతో సంతోషపడతాడు. He is always ready to help you. ఆయన ఎప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. But the problem with human beings is, కానీ మనలో ఉన్నటువంటి సమస్య ఏమిటనగా, we are led by our own eyes and our own thinking. మనము మన యొక్క దృష్టి ఆధారముగా లేకపోతే మన ఆలోచన ఆధారముగానే వెళ్ళిపోతూ ఉంటాం. వాట్ లుక్స్ రైట్ టు us, we just do it. మనకు ఏది మంచిగా కనబడుతుందో దాన్నే చేసేస్తుంటాం. We don't spend time asking God for his guidance. ఆయన యొక్క నిర్ణయం ఏమిటి అని తెలుసుకోవడానికి సమయాన్ని మనం గడపము. We don't trust God that he will guide us in the right way. ఆయన మంచి మార్గములో మనల్ని నడిపిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని దేవుని మీద ఉంచం మనం. Sometimes things may not look right to your eyes. కొన్ని సందర్భాల్లో నీ కళ్ళకు కొన్ని పరిస్థితులు మంచిగా అనిపించకపోవచ్చు. But if you trust God, కానీ దేవుని మీద నమ్మకించు, and if he guides you in that direction, ఆయన నిన్ను ఆ మార్గములో నడిపించినట్లయితే, it will turn out to be the best direction you can take. నీ జీవితంలో నీవు తీసుకోగలిగిన గొప్ప నిర్ణయం అవుతుంది. Many times after we go through a certain situation, we look back and see, "Hey, this was the wonderful decision I took." అనేక పర్యాయములు మనం కొంత దూరం గడిచిపోయిన తర్వాత, అయ్యో దేవుని యొక్క నిర్ణయ ప్రకారంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఆలోచన ఎంత మంచిది అనుకుంటాం. Then you thank God, oh Lord, I thank you for guiding me in that direction. But before that, if you are dependent on your understanding, you would have gone the wrong way. అప్పుడు మనము, దేవా ఈ యొక్క మార్గములను నడిపించినందుకు నీకు వందనములని చెబుతాము, కానీ దేవుని మీద మనం నమ్మకించకపోయినట్లయితే తప్పు మార్గంలో వెళ్ళిపోయేవారము. Many decisions sound foolish to our understanding. What God may tell us may sound foolish to our understanding. అనేక పర్యాయములు దేవుడు మనకు ఏమి చెబుతున్నారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా మూర్ఖంగా అనిపిస్తూ ఉంటుంది. When I went to Kashmir, నేను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు, it sounded very foolish. అది నాకు ఎంతో మూర్ఖంగా అనిపించింది. To others, ఇతరులైనటువంటి వారు నన్ను చూసి, I knew God had led me. దేవుడు నన్ను నడిపించిన సంగతి నాకు తెలుసు. Why do you want to go to such a place? అలాంటి స్థలానికి నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? There is so much of violence. అక్కడ చాలా దుర్మార్గత కనబడుతుంటుంది. Militancy. అక్కడ ఆటంకవాదులు ఉంటారు. Why do you want to go there? అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? It sounded foolish to people. మిగిలినటువంటి వారికి అది ఎంతో మూర్ఖముగా అనిపించింది. But I knew God had told me, you go there. కానీ దేవుడు నాకు అక్కడ వెళ్ళమని చెప్పిన సంగతి నాకు తెలుసు. I obeyed him. దానికి నేను విధేయత చూపించాను. And I have seen so many blessings in my life because I obeyed him. నేను ఆయనకు విధేయత చూపించడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలని నా జీవితంలో నేను చూచాను, చూస్తున్నాను. I am able to stand here and teach you the word of God because I have obeyed him and going that place. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి అక్కడికి వెళ్ళడాన్ని బట్టి ఈ రోజు ఇక్కడ నిలబడి మీకు నేర్పించగలుగుతూ ఉన్నాను. Many times I saw God's amazing protection. అనేక సమయాలలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంరక్షణ నేను చూచాను. When I prayed, God answered me. Many times I saw ఎప్పుడైతే నేను ప్రార్థన చేశాను అనేక పర్యాయములు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడాన్ని నేను చూచాను. I didn't look it to my eyes, it was foolish. నాయక కన్నులకు అది మూర్ఖముగా కనిపించింది. But I said, Lord, I'm trusting you. కానీ దేవా నేను నమ్ముతున్నాను. I know you told me to go. నీవు నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పిన సంగతి నాకు తెలుసు. So I took my family and I went. కనుక నా కుటుంబాన్ని తీసుకుని నేను అక్కడికి వెళ్ళాను. In 1996, 1996 సంవత్సరం, with all the problems I went, నేను ఈ సమస్యలన్నిటిలో నుంచి అక్కడికి వెళ్ళాను. And God has blessed the work I'm doing there. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. God
continues to direct my paths, because if we trust in him, he will direct your paths. ఆయనను మనం నమ్మికించినట్లయితే ఆయన తప్పకుండా నీ యొక్క మార్గములలో నడిపిస్తాడు. ఇప్పటికీ ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. In Psalms 34 and verse 22. 34వ కీర్తన 22వ వచనాన్ని గనక మీరు చూచినట్లయితే, the Lord redeems the soul of his servants, and none of them that trust in him shall be desolate. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. I have experienced that. దాన్ని నేను అనుభవించానండి. When I trust him, ఎప్పుడైతే ఆయన యందు నమ్మకం ఉంచానో, when I ask him for guidance, నన్ను నడిపించమని ఎప్పుడైతే ఆయన అడిగి ఉన్నానో, and when I obey what he says, ఆయన చెప్పినటువంటి దానికి నేను ఎప్పుడు విధేయత చూపించానో, I found that he always directs my paths. ఆయన ఎప్పటికీ నా యొక్క మార్గములను నడిపిస్తాడన్న సంగతిని కనుగొన్నాను. The word of God says, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, those who trust in him shall not be ashamed. ఆయన యందు నమ్మకం ఉంచువారు ఎవ్వరికీను ఎప్పటికీ ఆశీర్వాదము కొదువుగా ఉండదు అనిపిస్తుంది. Your face will not be ashamed, you will not be confounded. నీవు ఎప్పటికీ కూడా సిగ్గుపడవు, సిగ్గుపడవలసిన అవసరం రాదు నీకు. Because you trusted in almighty God. ఎందుకనగా నీవు సర్వోన్నతుడైన దేవుని యందు నమ్మకించావు. The fourth commandment that which is followed by a blessing. ఇక నాలుగో ఆజ్ఞ దానితో పాటుగా ఆశీర్వాదాలను తీసుకుని వచ్చేది ఏమిటంటే, ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 7 అండ్ 8. సామెతల గ్రంథము 3:7-8 వచనములు, డు నాట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్, ఫియర్ ద లార్డ్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, and it shall be health to your navel and marrow to your bones. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. Oh, wonderful blessing. ఆ ఎంత మంచి ఆశీర్వాదము. Health to your navel and marrow to your bones. నీ యొక్క దేహమునకు ఆరోగ్యమును నీ యొక్క ఎముకలకు సత్వయు కలుగును. I will explain what that means a little later. దాని యొక్క అర్థం ఏమిటో తర్వాత నేను వివరిస్తాను. First he says, don't be wise in your own eyes, but fear the Lord and depart from evil. మొదటిగానే ఏం చెబుతున్నాడనగా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమంటున్నాడు. Very important here, the commandment God has given, don't be wise in your eyes, fear God and depart from evil. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చాలా ముఖ్యమైనటువంటిది, నీకు నీవుగా జ్ఞాని అనుకోవద్దు, యెహోవాకు భయపడుము, ఆ యొక్క చెడుతనమును విసర్జించుము. Don't think you know everything. నీకు అంత తెలుసు అనుకోవద్దు. Don't think you are so intelligent. నీవు చాలా జ్ఞానివని అనుకోవద్దు. You may be intelligent in the eyes of human beings. ఒకవేళ మానవుల దృష్టిలో నీవు చాలా జ్ఞానివై ఉండవచ్చు. But the Bible says, don't be wise in your own eyes. కానీ బైబిల్ ఏం చెబుతుందనగా, నీ యొక్క కను దృష్టిలో నీవు జ్ఞానివై అనుకోవద్దు. Don't think that you know all the answers. నీకు అన్ని సమాధానాలు తెలుసు అనుకోవద్దు. We don't know anything. మనకేమీ తెలియదండి. In our understanding, we don't even know tomorrow. మన యొక్క జ్ఞాన ప్రకారంగా రేపేం జరగబోతున్నదో కూడా తెలియదు. వాట్ విల్ హ్యాపెన్ టుడే ఈవినింగ్ యు డోంట్ నో. ఈ రోజు సాయంకాలం ఏం జరగబోతున్నదో మనకు తెలియదు. వి డోంట్ నో ఎనీథింగ్. మనకి ఏమీ తెలియదండి. వెన్ పీపుల్ స్టార్ట్ లుకింగ్ అట్ ద క్రియేషన్, దే రియలైజ్ హౌ స్మాల్ వి ఆర్ నథింగ్. ప్రజలైనటువంటి వారు ఎప్పుడైతే ఈ సృష్టిని చూడడం మొదలు పెట్టారో అప్పుడు మేము ఏమీ లేని వారమని తెలుసుకోవడాన్ని గమనించారు. హౌ వాస్ట్ ఇస్ ద క్రియేషన్ గాడ్ హస్ మేడ్. దేవుడు చేసినటువంటి ఈ సృష్టి ఎంత గొప్పది. వాట్ ఎ మైటీ గాడ్ వి హావ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. డోంట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్, గాడ్ సేస్. కనుక నీ యొక్క కను దృష్టిలో నీవు జ్ఞానివి అనుకోవద్దని దేవుడు చెబుతున్నాడు. ఫియర్ ద లార్డ్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ మీన్స్ నాట్ ఫియరింగ్ గాడ్ యాస్ లైక్ హౌ ఎ ప్రిజనర్ ఫియర్స్ ఎ పోలీస్మ్యాన్, నాట్ దట్ వే. దేవునికి భయపడి చెడును విసర్జించడం అంటే ఒక పోలీస్ వ్యక్తిని చూసి దొంగలు భయపడినటువంటి రీతిగా భయపడడం కాదు. ఇట్స్ నాట్ ఫియర్ బికాజ్ గాడ్ ఇస్ గోయింగ్ టు పనిష్ యు ఆర్ క్రష్ యు, నాట్ దట్ సార్ట్ ఆఫ్ ఫియర్. దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడని లేకపోతే మిమ్మల్ని శపించబోతున్నాడు అనేటువంటి భయం కలిగి ఉండడం కాదు. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ టు డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్. అనగా దేవునికి భయపడడం అంటే చెడుగును విసర్జించడం. బికాజ్ యు డోంట్ వాంట్ టు డు థింగ్స్ విచ్ ఇస్ గోయింగ్ టు హర్ట్ గాడ్. దేవునికి బాధ కలిగించేటువంటి విషయాలు మీరు చేయాలి అనిపించకపోవడం. యు రెస్పెక్ట్ హిమ్. ఆయనని మీరు గౌరవించడం. అండ్ యు నో దట్ హి ఇస్ an awesome God. Ayana goppa devudu anna vishayanni meeru grahinchukovadam. Not only that you know he is a loving God. Ayana prema galigina vyaktini teichukovadam kadu, but you know also that he is a consuming fire. Ante kadandi ayana dahinchu agni anna vishayanni kuda telusukogalam. Those who take him lightly, ఆయనని ఎవరైతే సులువుగా తీసుకుంటారో, దోస్ డోంట్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, ఎవరైతే చెడుగును విసర్జించారో, దే విల్ ఫేస్ ద రాత్ ఆఫ్ గాడ్. వారు తప్పక దేవుని యొక్క శిక్షావిధిని అనుగ్రహించారు. బట్ ఇఫ్ యు ఫియర్ ద లార్డ్, ఇఫ్ యు రెస్పెక్ట్ హిమ్ అండ్ యు డోంట్ వాంట్ టు సిన్ అగైన్స్ట్ హిమ్,
ఒకవేళ మీరు దేవునికి భయపడి ఆయనను గౌరవించి మరి చెడుగును చేయడానికి మీరు ఇష్టపడనప్పుడు, ఇట్ సేస్ ఇన్ ద ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 8, ఇట్ షల్ బి హెల్త్ టు యువర్ నేవల్ అండ్ మారో టు యువర్ బోన్స్. అప్పుడు సామెతల గ్రంథం 3:8 వచ్చిన ఏం చెబుతుంది అనగా, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. వండర్ఫుల్, ఎంత అద్భుతమైన. యు నో వెన్ ఎ బేబీ, ఐ యామ్ ఎ చైల్డ్ స్పెషలిస్ట్. నేను చంటి బిడ్డలకు డాక్టర్ గా ఉన్నాను. అండ్ వెన్ ద బేబీ కమ్స్ అవుట్ వి హావ్ దట్ సంథింగ్ కాల్డ్ ది అంబిలికల్ కార్డ్. ఎప్పుడైతే ఆ యొక్క చంటి బిడ్డను తీసుకుని వస్తారో వెంటనే అతనికి ఆ యొక్క పేగు అనేటువంటిది ఉంటుంది. ఇట్ ఇస్ ఫ్రమ్ ద నేవల్ టు ద ప్లాసెంటా అండ్ ఇట్ గెట్స్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద మదర్. అది తల్లికి ఆ యొక్క బిడ్డను కల్పించేటటువంటి రీతిగా ఉండి ఆ తల్లి దగ్గర ఉన్నటువంటి ఆ బలాన్నంతా చేకూరుస్తుంది. అండ్ ఇట్ సేస్ వెన్ యు నాట్ వైజ్ ఇన్ యువర్ ఐస్ అండ్ యు ఫియర్ ద లార్డ్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, ఇట్ ఇస్ లైక్ హెల్త్ టు యువర్ నేవల్. మరి అక్కడ ఏమని వ్రాయబడుతున్నదిగా, నేను జ్ఞాని కాదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు అది నీ దేహమునకు ఆరోగ్యమును వ్రాయబడుతున్నది. అండ్ నేవల్ మీన్స్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్, హిస్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఫేవర్ is channeled to your life. Anaga eppudaithe meeru devunito mari sambandhamunu kaligi untaro appudu devuni yokka shakti, devuni yokka prabhavamu, devuni aarogyam nee daggariki vastu untundi. If there by any chance the child's, the newborn baby's navel, I mean the umbilical cord before it is born, if it gets twisted, the blood supply is cut off and the baby will die. Okavela ee yokka bidda janminchaku mundu aa yokka pegu aneetvandi ganaka e maatramu cheta muduveyabadina milk veyabadinappadikini kuda shariranani kavalsinaatvandi rakta prasana jaragadu kabatti ventane bidda kaduplone chanipothadu. When sin enters your life, that's what happens to you. Your supply from God gets cut. ఎప్పుడైతే పాపం అనేటువంటిది నీ జీవితంలోనికి వస్తుందో అప్పుడు దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధం అనేటువంటిది తెగిపోతుంది. అండ్ దట్ సప్లై ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ఫేవర్ ఫ్రమ్ గాడ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ అనాయింటింగ్ విల్ బి కట్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్. అందుకనే దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు, ఆ దీవెనలు, అలాగే ఆ యొక్క అభిషేకం అనేటువంటిది కూడా నీ మీద నుంచి తొలగిపోతుంది. సో వెన్ యూ ఫియర్ ద లార్డ్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, యూ విల్ రిసీవ్ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ హిస్ బ్లెస్సింగ్ అండ్ ఫేవర్ ఇన్ యువర్ లైఫ్. కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆశీర్వాదములు వస్తూనే ఉంటాయి. అండ్ ఇట్ సేస్ ఇట్స్ లైక్ మారో టు యువర్ బోన్స్. అది నీ యొక్క ఎముకలకు సత్వ అని చెప్పబడుతుంది. యు నో ద మారో ఇస్ ద పార్ట్ ఆఫ్ ద బోన్ విచ్ ప్రొడ్యూసెస్ ద బ్లడ్. మరి ఈ యొక్క ఎముకలలో ఉన్నటువంటి ఆ మూలుగలో నుంచే రక్తం అనేటువంటిది సృష్టించబడుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ యువర్ మారో ఇస్ నాట్ వర్కింగ్, యూ డోంట్ హ్యావ్ బ్లడ్, యూఆర్ అ డెడ్ పర్సన్. కనుక ఎప్పుడైతే ఆ యొక్క ఎముకలలో ఉన్నటువంటిది సరిగా పనిచేయడం లేదో, నీకు రక్త ప్రసరణ జరగదు కాబట్టి నువ్వు చనిపోతావు. అండ్ సో ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ is like a marrow to your bones, it brings life into your body. Kanuka nee emukalaku devuni ka aashirvaadalu ela untayi anaga adi sattvanu kalugu chestayi, neeku jeevithanni isthayi. There is life in the blood. Yokka raktamulo jeevam unnadani vrayabadutundi. And when you fear the Lord and depart from evil, when you respect God, you will be full of his life. Kanuka eppudaithe neevu devuniki bhayapadi ayana yokka maataku vidheethu chuppichi chedutanamunu visarjisthavo nee jeevithamuloniki devuni jeevam vastundi. So this was what we learned today. Idenandi ee roju manam nechukunnatundi. Don't be wise in your eyes, but fear the Lord, depart from evil, it shall be health to your navel and marrow to your bones. Nenu gnani kada ani neevu anukunavaddu, yehovayindu bhayabhaktulu kaligi chedutanamu vidichipettuta appudu nee dehamunaku aarogyamunu nee emukalaku sattvayu kalugunu. And the other thing we learned today was, ika manam nechukunnatundi marok vishayam emitana, trust in the Lord with all your heart, do not lean on your own understanding. Nee swabuddhini aadharam chesukonaka nee poorna hrudayamuto yehova yendu nammiki unchumu. In all your decisions acknowledge him and he will direct your paths. Nee pravartana antati yendu aayana adhikaramuna koppukonamu appudu aayana nee trovulanu saralamu cheyu. You will have the blessing of God's guidance in your life. Nee jeevithamulo devuni aashirvadamulu nadipinchudu aneetvandi chustavu. This is what happens when we obey the commandments of God. We receive his blessings. Ipreti devuni yokka aagnyalaku manam vidhethu chuputamo manam devuni yokka aashirvaadalanu pondukuntuntamu. I want to ask you again, oka vishayanni marala adagabothunnanandi, do you have that constant supply of God's favor and blessing in your life? Nee jeevithamulo devuni yokka daya, devuni yokka aashirvaadamulu nithyamuni pondukogalugutunnava? Or are you still living in sin and cut off from God's blessing? Lekapothe inka nee paapamulane jeevistu devuni aashirvaadalanu toliginchukuntu, why don't you make a step and commit your life to Jesus Christ? Enduku nee yokka jeevithani yesunaku samarpana chesukoni oka adugu munduku veyakoddu? Today your life will change. Ee roju nee jeevitham maaripothundi. You will become a child of God. Neevu devuni biddaga maartavu. And his blessings will start
operating in your life. అంటే కదా నీ జీవితంలో ఆయన ఆశీర్వాదములు కొలుగుతూనే ఉంటాయి. The Son of God came to this world to die on the cross for our sins. దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు మన పాపముల కొరకు మరణించడము కోసమే భూలోకములోనికి వచ్చాడు. He took our punishment. ఆయన మన శాపాన్ని భరించాడు. He paid the price. ఆయన వెలను చెల్లించి వేశాడు. And if you give your life to him. కనుక నీ జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకున్నావు. If you repent from all your ways. నీ యొక్క పాత మార్గములన్నిటినీ నీవు విడిచిపెట్టినట్లయితే. You turn away and turn to Jesus. వాటిని విడిచిపెట్టి యేసు వైపు తిరిగినట్లయితే. Then God will forgive you. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. He will cleanse you. ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు. You will become his child. నీవు తప్పక ఆయన బిడ్డగా మారుతావు. Why don't you pray with me? ఎందుకు నాతో ప్రార్థించు? Sincerely with all your heart. నీ హృదయపూర్వకముగా ఇప్పుడు ప్రార్థించు. The Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు. I confess that I'm a sinner. నేను పాపినని ఒప్పుకుంటున్నాను. But I repent from all my sins. కానీ నా పాపములన్నిటిని నేను విడిచిపెట్టి పశ్చాత్తాపడుతున్నాను. I turn away from them. వాటన్నిటిని నేను విడిచిపెట్టి వేస్తున్నాను. I give my life to you. అలాగే నా జీవితాన్ని నీకు సమర్పణ చేసుకుంటున్నాను. Forgive me of all my sins. నా పాపములన్నిటిని క్షమించండి. Wash me in the precious blood you shed on the cross. నీవు శిలువలో కార్చినటువంటి ఆ ప్రశస్త రక్తములో నన్ను కడగండి. Make me your child from today. ఈ రోజు నుంచి నన్ను నీ బిడ్డగా మార్చుకోనండి. I will follow you all the days of my life. నా జీవితకాలం అంతయు నేను నిన్ను వెంబడించేదను. Thank you for hearing me. దేవా నా ప్రార్థన విన్నందుకు వందనాలు. In Jesus name I pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. And if you have prayed that prayer. ఈ ప్రార్థన మీరు ప్రార్థించండి. Get a Bible. బైబిల్ ఒకటి తీసుకోండి. Start studying the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవడాన్ని మొదలు పెట్టండి. Learn about God. దేవుని గురించి నేర్చుకోండి. And you will grow spiritually. అప్పుడు నీవు ఆత్మీయముగా ఎదుగుతావు. Find a good church. ఒక మంచి సంఘాన్ని కనుగొను. Fellowship with believers. విశ్వాసులైనటువంటి వారితో సహవాసాన్ని కలిగి ఉండు. God will teach you many things. అనేక విషయాలను దేవుడు నీకు నేర్పిస్తాడు. I'll pray for the sick. మరి అనారోగ్యవంతుల కొరకు ప్రార్థించు. Father in the name of Jesus. ప్రభువైన యేసు నామమున తండ్రి ప్రార్థిస్తూ ఉన్నా. I come to your presence. నీ సన్నిధికి వస్తూ ఉన్నా. I pray for those who are sick. అనారోగ్యము కలిగిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. I take authority in Jesus name. యేసు నామమున నేను అధికారమును ప్రదర్శిస్తూ ఉన్నా. I break the spirit of cancer. ఆ యొక్క క్యాన్సర్ కలిగించే ఆత్మను ఇప్పుడే నేను విరిచివేస్తున్నా. I rebuke that disease. ఆ యొక్క అనారోగ్యమును విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. Command it to leave in the name of Jesus. యేసు నామమున విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. Apply the blood of Jesus on the people watching. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి మీద యేసు రక్తమును నేను ప్రోక్షిస్తూ. I release healing into their bodies. వారి శరీరములోనికి స్వస్థతను నేను విడుదల చేస్తున్నాను. To their minds. వారి యొక్క మనసుల మీదకి. To their souls. అలాగే వారి యొక్క ప్రాణముల మీదకి. Every mental illness I rebuke it in Jesus name. ప్రతి మానసికమైనటువంటి వ్యాధిని యేసు నామమున విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Be healed. మీరు స్వస్థపరచబడుతుంది. జీసస్ నేమ్ ఐ ప్రే. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నా. ఆమేన్. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. I'll continue this topic next week. I'll finish this topic. మరి వచ్చే వారము ఈ విషయాన్ని చెప్పబోతున్నాను. వచ్చే వారంలో దీన్ని ముగించబోతున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.